వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ దొండకాయ ఫ్రై. దీన్ని అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. సాంబారు అనుకున్నప్పుడు సాంబారుకు జోడిగా ఈ దొండకాయను ఫ్రై చేసుకోండి. సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ. దొండకాయ అంటే చాలామంది ఇష్టపడరు, కానీ ఈ విధంగా ఫ్రై చేయండి, సూపర్గా ఉంటుంది. స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పటి గిన్నె పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక రెండు ఎండుమిర్చీలు మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 3-4 పచ్చిమిర్చిలు కూడా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా తాలింపులో వేసుకోవాలి. వేసుకొని వాటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక అర చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేసుకోకండి. అల్లం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక అర చెంచాడు పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకొని పసుపు కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఒక అర కేజీ దొండకాయలు తీసుకున్నాను. వాటి లేతవి సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే మనకు కూర అనేది అంత తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు వాటిని తాలింపులో యాడ్ చేసుకోవాలి. చేసుకొని ఒకసారి మొత్తము కలపండి. అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ కలిసే విధంగా మనము కలుపుకోవాలి. ఈ కర్రీ అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు మనము ముక్కల్ని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కర్రీ అన్నది మాడిపోతుంది. మాడితే కర్రీ అన్నది టేస్ట్గా రాదు. కలుపుకోవాలి ఈ కర్రీ అన్నది. మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు మళ్ళీ మగ్గనివ్వాలి. దొండకాయలు ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ. చూడండి, అప్పటికి ఇప్పటికైతే కొంచెం దొండకాయ ముక్కలు అయితే మగ్గినవి. నూనెలోనే ఆ విధంగా మనము మగ్గించుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే దొండకాయ కూర అంటే చాలామంది ఇష్టపడరు. కాబట్టి ఈ విధంగా ఫ్రై చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. దొండకాయ ముక్కలైతే మగ్గిపోయినాయి. ఇప్పుడు అందులో ఒక 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు కర్రీని మనము మగ్గించుకోవాలి. ఎందుకంటే ఉప్పు కారం దొండకాయ ముక్కలకి బాగా పట్టాలి, కారం కూడా పచ్చి వాసన పోవాలి. కాబట్టి 1-2 నిమిషాల పాటు మనం మగ్గనివ్వాలి కర్రీని. అప్పుడే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ అన్నది మనకు. చూడండి, ఇది సాంబార్లో తిన్న పప్పు చేసుకున్నప్పుడైనా ఈ విధంగా రెడీ చేసుకుంటే మనకు సైడ్ డిష్గా సూపర్గా యూజ్ అవుతుంది ఈ దొండకాయ కర్రీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.